ఇది మీ చర్మంపై మురికిని శుభ్రం చేసుకోవడం గురించి కాదు కానీ మరింత లోతైన స్థాయిలో శుద్ధీకరణ జరుగుతుంది మీ చెవులకు సరిసమంగా పైన ఇక్కడ ఆ స్థానంలో మీరు కొంచెం చన్నీటిని పోయండి ఒక్కసారి మీ కణజాల నిర్మాణం శక్తితో నిండితే కనుక అది ఎంతో కాలం పాటు యవ్వనంతో ఉంటుంది చాలా మటుకు భారతీయ భాషల వాడుకలో హట అనే పదానికి ముండిగా ఉండడం అనే అర్థం వస్తుంది మీకు ఉండాల్సిన ఒక గుణం ఇది మీ శరీరం చాలు నేను ఇంకా అలసిపోయాను అని చెప్తుంది కానీ మీరు ముండిగా ఉన్నారు ఇది హఠయోగ మీ మనసు ఇక వదిలేస్తాను ఇంకా నా వల్ల కాదు అని చెప్తుంది Your mind says, I give up. I can't do this anymore. కానీ మీరు ముండివాళ్ళు మీరు అలాగే కొనసాగిస్తారు కాబట్టి హఠయోగ అంటే మీ జీవితంలో అవరోధంగా మారని ఒక శరీరాన్ని మీరు సృష్టించుకోవడం అది ఒక సోపానంగా మారుతుంది కానీ అడ్డంకి కాదు మనం మన పరమోన్నత సంభావ్యతలోకి వికసించే క్రమంలో అది ఒక అవరోధం కాదు కాబట్టి సరళమైన చిట్కాలు నేను పెద్దగా చిట్కాలేవి ఇచ్చింది లేదు ఆ విషయంలో చెడ్డ పేరు ఉందిలేండి సరళమైన చిట్కాలు ఇస్తాను యోగ సంస్కృతిలో షవర్ అనేది ఉండదు స్నానం అంటే ఎప్పుడు నదిలో మునక వేయడమే వాళ్ళెప్పుడు నదికి వెళ్ళి మునక వేసి స్నానం చేస్తారు మీరు ఇలా చేస్తే మీ కండరాలు బాగుంటాయి కాబట్టి దీన్ని చేయడానికి మరో పద్ధతి ఏంటంటే సాధారణంగా మన ఇళ్ళలో మనం ఉపయోగించే చెంబు ఇంత పెద్దగా ఉంటుంది కనీసం 4 లీటర్ల నీరు పడుతుంది దాంట్లో ఇలా పోసుకుంటే శరీరం అంతా అది ఎప్పుడు అంటే స్త్రీలు ఇది తప్పక చేయాలి అని పట్టుబట్టడం లేదు మీ హెయిర్ స్టైల్ అదంతా ఉంటుంది కదా కానీ స్నానం చేయడం అంటే మొదటగా నీళ్లు కుమ్మరించుకోవడం అనేది తలపైనే ఎప్పుడైనా సరే మీ శరీరానికి చల్లని నీరు తగిలితే మీ మెదడులోని ఉష్ణోగ్రత చాలా వేగంగా మారుతుంది అలా జరగకూడదు కాబట్టి అందుకే తల తడుపుకోవడానికి ఇష్టపడని వారు కనీసం కొంచెం చన్నీటిని తీసుకొని తలపై చల్లుకోవాలి మీకు తెలుసా ఇక్కడ ఒక ప్రదేశం ఉంటుంది మీ చెవులకు పైన ఇక్కడ ఆ స్థానంలో మీరు కొంచెం చన్నీటిని పోయండి వెంటనే తల భాగంలో కొంత చల్లదనాన్ని మీరు గమనిస్తారు ఆ తర్వాత మీరు మిగతా శరీరానికి స్నానం చేయవచ్చు అలా కాకపోతే గనుక మీరెప్పుడు ముందు తలపై గుమ్మరించుకుంటారు శరీరంపై కాదు కాబట్టి మీరు చేయాల్సింది మీరు బకెట్ని నింపి ఇలా గుమ్మరించండి పొద్దున్నే ఇలా చేయడం చాలా మంచిది శరీరం మొత్తం నీటిలో మునిగిపోవాలి అప్పుడు మీరు నదిలో మునక వేసినట్టు ఉంటుంది సరేనా ఓకేనా అదే సమయంలో శరీరం అంతా కనీసం చర్మం ఒకసారి నీటిలో తడవాలి అదేదో ఇలా కొంచెం అలా కొంచెం పోసుకోవడం కాదండి మీకు తెలుసు కదా మీరు నీటిని గుమ్మరించుకుంటే శరీరం అంతా మీ శరీరానికి మునక వేసిన అనుభూతి కలగాలి కాబట్టి మీరు అలా గుమ్మరించుకుంటే వ్యవస్థలో ఒక విధమైన చల్లదనం ఉంటుంది ఇంకా కండరాలు బాగా వంగుతాయి షవర్ కూడా ఆ పనిచేస్తుంది షవర్ బాగా వస్తుంటే కనుక లేదా కనీసం నీరు ధారాళంగా వస్తుంటే కనుక అది సరిపోతుంది ఎప్పుడు కూడా గది ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉన్న నీటిని వాడడం చాలా ఉత్తమం నిర్దిష్టమైన ప్రమాణంలో నీరు మీపై ప్రవహించేలా చేయడం లేదా గది ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్న నీటిలో మునకలు వేయడం చేయాలి ఎందుకంటే అలా చేయడం వల్ల జరిగే ఒక విషయం ఉపరితలంపై ఉండే ఎపిథీలియల్ సెల్స్ ముడుచుకుంటాయి అలా జరిగినప్పుడు
వాటి రంధ్రాలన్నీ తెరుచుకుంటాయి. కణాల మధ్య ఉండే ఖాళీలు తెరుచుకుంటాయి. కణాలకి ప్రత్యేకంగా రంధ్రాలుంటాయి. వాటిని తెరిచే ప్రయత్నం చేయకూడదు. మీరు వేడి నీటి స్నానం చేస్తే అవి తెరుచుకుంటాయి. వేడి నీటి తొట్టిలో మీరు మునిగినప్పుడు ఆ కణాలు తెరుచుకొని నీటిని తీసుకుంటాయి. ఎప్పుడూ అలా చేయడం మంచిది కాదు. మీరు శరీరాన్ని చన్నీటిలో ఉంచితే కణాలు ముడుచుకుంటాయి. వాటి మధ్య ఖాళీలు తెరుచుకుంటాయి. యోగ సాధన చేసేందుకు అదే ముఖ్యం. ఎందుకంటే శరీరంలోని సెల్యులర్ స్ట్రక్చర్ వేరొక శక్తి పార్శ్వంతో నిండేలాగా చూస్తున్నాం. కణాలు సంకోచించి వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడినప్పుడు మీరు యోగ సాధన చేయడం ద్వారా మీ శరీరంలో సెల్యులర్ స్ట్రక్చర్ శక్తివంతమవుతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి కంటే మరింత సజీవత్వంతో ఉండడానికి ప్రధాన కారణం ఇదే. అలాగే ఒకసారి మీ కణజాల నిర్మాణం శక్తితో నిండినప్పుడు అది సుదీర్ఘకాలం పాటు యవ్వనంతో ఉంటుంది. ప్రజలు ఇలా ముసలోడు ఇంకా పోలేదేంటి అని అనుకుంటుంటే మీరేమో నాదింకా పాతికేళ్ళ ప్రాయమే అనుకుంటూ ఉంటారు. హఠయోగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి విసుగు తెప్పించే మార్గం కూడా. కాబట్టి గది ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉన్న నీరు భారతదేశంలో కనీసం దక్షిణ భాగంలో అది పెద్ద సమస్యే కాదు. నీరెప్పుడూ ఆ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది. తగిన ప్రదేశం ఇది. కానీ మీరు చల్లగా ఉండే దేశాల్లో ఉన్నట్లయితే నీరు మరీ చల్లగా ఉండొచ్చు. అది మాత్రం మంచిది కాదు. నీరు ఎలా ఉండాలంటే గది ఉష్ణోగ్రతకు 5 నుండి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. మీకు జలుబు చేసే స్వభావం కనుక ఉంటే మొదటి 2 వారాలు మీరు నీటిలో 1 చెంచాడు యూకలిప్టస్ నూనెను కలిపి మీ మీద గుమ్మరించుకోవాలి. ఇలాగే మీ జలుబు తగ్గిపోవడం మీరే చూస్తారు. యూకలిప్టస్ నూనె వల్ల కాదు, చన్నీటి వల్ల. మీకు ఇన్ఫెక్షన్ కానీ లేదా కఫం ఎక్కువగా ఏర్పడుతుంది అంటే దానికి వేరే విధమైన చికిత్స అవసరం. కానీ నేను చెప్పినట్టు నీరు గది ఉష్ణోగ్రతకు 5 నుండి 8 డిగ్రీల కింద ఉండాలి. అంతేగాని మరీ ఎక్కువ చల్లగా ఉన్న నీరు మాత్రం కాదు. ఏ విధమైన వ్యవహారం కానీ ఏ విధమైన కలయిక లాంటిది జరిగినా సరే ఏదైనా మీరు జనంతో రద్దీగా ఉన్న చోట ఎక్కువసేపు ఉంటే ఇంటికి వెళ్ళినప్పుడు మొదట చేయాల్సింది స్నానం. మీరు తప్పకుండా చేయాలి. రోజులో 3, 4, 5 సార్లు చేసినా పర్వాలేదు. సాధకుడికి రోజులో ఎక్కువసార్లు స్నానం చేయడం మంచిది. మీరు ఎక్కువ చేయకూడదు. కానీ ఒకప్పుడు నేను రోజులో కనీసం 5 నుండి 7 సార్లు స్నానం చేసేవాడిని తెలుసా? ఇప్పుడు అది 2 సార్లకైతే ఖచ్చితంగా చేస్తాను. కొన్నిసార్లు 3 సార్లు చేస్తాను. మీరు తప్పనిసరిగా 2 సార్లు చేయాలి. ఎక్కువసార్లు చేస్తే మంచిది. ఎవరితోనైనా భౌతిక స్పర్శ కలిగినప్పుడు ఒక నిర్దిష్ట సమయం, 1-6 నిమిషాలు అనుకుందాం, మీరు ఎవరి చేతినైనా పట్టుకున్నా కూడా మీరు యోగా చేసే ముందు మీరు స్నానం చేయడం మంచిది. ఇది శుభ్రం చేసే విషయం కాదు. శరీరాన్ని శుభ్రం చేయాలని ప్రయత్నించట్లేదు. విషయం అది కాదు. ఎవరో మురికిగా ఉన్నారు కాబట్టి మీరు మీ శరీరాన్ని శుభ్రం చేసుకోవట్లేదు. యోగా అనేది ఒక వ్యక్తిలోని శక్తులను నిర్వహించే ఒక విధానం. ఏ విధమైన లావాదేవీ మరీ ఎక్కువగా జరిగినప్పుడు, నేను వచ్చి ఒక ప్రోగ్రాంలో కూర్చుంటే భౌతికంగా ఎవరిని తాకడం లేదు, నేను ఒక ప్రోగ్రాంలో 2-3 గంటల పాటు కూర్చుంటే మొట్టమొదట చేసేది స్నానం. ఎందుకంటే ఈ పరస్పర చర్య వల్ల
మీ శక్తిలోని సమగ్రత కొంత వదులవుతుందన్నమాట. కాబట్టి ఏ సమయంలో అయినా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మొదట స్నానం చేయాలి. స్నానం అంటే సబ్బు షాంపూ అది ఇది అన్నీ వేసేసుకోవడం కాదు, ఒక బకెట్ నిండా నీరు ఇలా కుమ్మరించుకుంటే చాలు. అలా నీళ్లు కుమ్మరించుకోవడం వల్ల శుద్ధి జరుగుతుంది. నీరు అలా ఎలా శుద్ధి చేస్తుంది, కడగలేదు రుద్దలేదు అంటే అది కాదండి విషయం. మీకు తెలుసా, న్యూక్లియర్ రియాక్టర్స్లో వాళ్ళు కొన్ని మెటల్స్ వాడుతున్నారు, ప్రత్యేకించి టైటానియం, ఇంకా ప్లాటినం, ఇంకా మరికొన్ని పదార్థాలు. వాళ్ళు ఈ మెటల్స్ని శుద్ధి చేయాలంటే వాళ్ళకి ఈ మెటల్స్ ఎంతో శుద్ధిగా కావాలి. సాధారణ ప్రయోగశాలలో అలాంటి పద్ధతుల్లో అయితే వాళ్ళు ఒక స్థాయి వరకు మాత్రమే శుద్ధి చేయగలరు, దాన్ని దాటి వాళ్ళు చేయలేరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ మెటల్తో ఒక రాడ్ తయారు చేసి అదే మెటల్తో ఒక రింగ్ తయారు చేస్తారు, కేవలం పైకి కిందకి దాన్ని తాకుతూ కదుపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మెటల్ శుద్ధి అవుతుంది. కాబట్టి మీ శరీరంలో 72% నీరు ఉంది. మీరు దీనిపై నీళ్లు గుమ్మరించుకున్నప్పుడు ఒక రకమైన శుద్ధి జరుగుతుంది. మీ చర్మంపై మురికిని శుభ్రం చేసుకోవడం కాదు, అది ఎలాగో అవుతుందిలేండి అది వేరే విషయం, కానీ లోపలి స్థాయిలో ఒక విధమైన శుద్ధీకరణ జరుగుతుంది. కేవలం నీరు మీపై ప్రవహించేలా చేస్తే చాలు. మీరు చూసారా, ఎప్పుడైనా మీరు బాగా ఆందోళనగా ఉన్నప్పుడు, షవర్ కిందకి వెళ్ళి నిలబడినప్పుడు మీకు అక్కడి నుండి రావాలి అనిపించదు, మరికొంత సమయం అక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ 3 లేదా 5 నిమిషాల స్నానం వల్ల మీ జీవితంలో ఏ సమస్య పరిష్కారం కాలేదు, కానీ మీరు బయటకు వస్తే హాయిగా అనిపిస్తుంది, అప్పుడే పుట్టిన అనుభూతి కలుగుతుంది. మీరు ఇది గమనించి ఉంటారు కదా, మీరు సమస్య నుండి విముక్తి కలిగింది అనుకుంటారు. ఎందుకంటే జరిగింది ఏంటంటే, ఇందులో 3లో 2 వంతులు ఉన్నది నీరే. కేవలం దీనిపై నీరు అలా ప్రవహిస్తే కొన్ని విషయాలు మారతాయి.